తుని పట్టణంలోని శానిటైజర్ దుకాణాలు, మందుల షాపులను తుని రూరల్ సిఐ కిషోర్ బాబు, డ్రగ్ ఇన్స్పెక్టర్ నాగమణి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ, ఎవరైనా శానిటైజర్ కొనాలనుకున్న వారికి తక్కువ సంఖ్యలో అమ్మాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో కొంతమంది శానిటైజర్ తాగి తెలిసి తెలియక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, ఎవరు అటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తుని టౌన్ ఎస్ఐలు శ్రీనివాస్, స్వామినాయుడు, పోలీసులు చిన్నారావు, శివ, కిరణ్, లోవరాజు, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. అంటే మాకు ఏంటంటే మా కస్టమర్స్ ఎవరున్నది, మేము కొద్ది రోజులు వ్యాపారంలో ఉన్నాం కాబట్టి మా కస్టమర్ మేము అండ్ చేసేగలమే కదా. ఇప్పుడు ఈ బాబు వచ్చి అనుకోండి, ఈయన అత్తగోడ నుంచి వచ్చాడా, మంగళవారం నుంచి వచ్చాడా, లేకపోతే ఇంకో దగ్గర నుంచి వచ్చాడా, మేము ఐడెంటిఫై చేయగలం. ఎందుకంటే మాకు ఆ బిజినెస్లో మాకు ఉన్న ముఖ పరిచయాలు అలా ఉన్నాయి కదా. జరుగుతున్న నేపథ్యంలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ శానిటైజర్స్ మనం విధిగా వాడడం అనేది జరుగుతుంది. అయితే కొంత శృతి మించి ఈ శానిటైజర్ని కొంతమంది ఆల్కహాల్ ఎడిక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ మందు వాళ్ళకి కొనుక్కోలేక లేకపోతే దొరక్క ఈ శానిటైజర్ని వాటర్లో కలుపుకుని తాగడం వాళ్ళు జీవితాలను కోల్పోవడం జరుగుతుంది. మనం రీసెంట్గా తీసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో కానీ, పంజాబ్లో కానీ, మన కసింగూట రాజ్యం ఏరియాలో ఈ శానిటైజర్ తాగి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ప్రజలందరికీ మనవి, ఎవరు కూడా శానిటైజర్ని ఎట్టి బస్సులో కూడా తాగకూడదు. అది ఓన్లీ మన చేతులకి క్రిముల్ని నాశనం చేయడానికి గాను మనం ఆ శానిటైజర్ని వాడటం జరుగుతుంది. అంతే తప్ప అది మనం తాగడానికి ఎట్టి బస్సుల్లో పనిచేయదు. మన పొలాలకి పురుగు మందులే కొడతాం, పురుగులు చావడానికి, ఆ పంట మనం రక్షించుకోవడానికి. అంతే తప్ప అదే పురుగు మందు మనం తాగితే మన అది హానిక. అలాగే చేతులు శుభ్రం చేసుకోవడానికి, క్రిములు నశించడానికి మాత్రమే దాన్ని వాడాలి తప్ప హ్యూమన్ కన్జంప్షన్కి ఎట్టి పరిస్థితుల్లోనూ అది కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. మీ ఏరియాలో ఎక్కడైనా కానీ ఇలాంటి శానిటైజర్ తాగుతున్నారు, ఎవరన్నా దీనికి అడిక్ట్ అయ్యారు కానీ, లేకపోతే ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి మీ నోటీసులో వస్తే మాత్రం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం అందించండి. నెంబర్ లేకపోతే 100 ఫోన్ చేసినా సమాచారం అందించండి. దయచేసి అందరం కాపాడుకుందాం. అందరికీ